కలిస్తేనే ఇరిగేషన్ సమస్య పరిష్కారం అవుతుంది. అన్ని పార్టీలు కలవాలి. ఏ ఒక్క పార్టీ బలహీనత పార్టీలకు బలహీనతలు ఉండొచ్చు, మొహమాటాలు ఉండొచ్చు. అందరూ కలిస్తే ఆ మొహమాటాలు పోతాయి, బలహీనతలు పోతాయి. అందుకనే వ్యక్తులకు కూడా ఉండొచ్చు, పార్టీలకు కూడా ఉండొచ్చు. జాతీయ పార్టీలకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహించే పార్టీలకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఇవన్నీ తెలంగాణకే ప్రాతినిధ్యం వహించే సమస్య పార్టీలకు కూడా సమస్యలు ఉంటాయి. అందుకనే మేము అందరినీ కలిపినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కూడా అందరినీ కలిపితేనే, పెనవేస్తేనే, తాడు పెనవేస్తేనే ఆంధ్రభూతం పారిపోయింది. తరిమేయాలి కదా ఆంధ్రభూతాన్ని. తెలంగాణ అంటే ఎప్పుడైనా ఇరిగేషన్ అంటేనే తెలంగాణలకు ఇరిటేషన్ వస్తుంది. మొత్తం నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతాయి. మునక తెలంగాణ, పారకం ఆంధ్ర. ఏ ముఖ్యమంత్రి ఉండనేది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా అదే అవుతుంది. ఇరిగేషన్ అంటే ఇరిటేషన్. ఎందుకు దానికి బలహీనతలు ఏంటి మీ చెప్పాలి కదా. మొత్తం ఇప్పుడు ఎందుకు పారుతుంది తెలంగాణ? కృష్ణా 70%, దాదాపు 70% తెలంగాణలో పారుతుంది. గోదావరి 80% తెలంగాణ పారుతుంది. కానీ నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయా? ఏ ప్రాజెక్టు కట్టినా మునక తెలంగాణది. ఆఖరికి నాగార్జున సార్ కడితే వాళ్ళని తీసుకొని పోయి గుర్రంపోడు తండాలు పెడితే, గుర్రంపోడు తండాలు కూడా అంతే. మళ్ళా పులిచింతలు కడితే అక్కడ నుంచి కూడా నిర్వాసితులు, ఒక చోట నిర్వాసితులు, మళ్ళీ నిర్వాసితులు. ఇరిగేషన్ ఎవరి కోసం? నీళ్ళు ఎవరి కోసం? నీళ్లు ప్రజల కోసమా? ప్రజలు నీళ్ళ కోసమా? బుద్ధి ఉండాలి పరిపాలన చేసేటోళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు గోదావరి మీద పోలవరం కడుతున్నారు. పరిపాలన చేస్తున్న పెద్దలు ఏమన్నారు? పోలవరం కడితే గోదావరిలో నీళ్లు బారాయి, రక్తం బారుతుందన్నారు. ఏది పోలవరం కడుతున్నారు? అటుపక్క 3 మండలాలు, ఇటుపక్క 7 మండలాలు. కోండులు, కోయలు, కొండరేళ్ళు నిర్వాసితులు అవుతున్నారు. 4 లక్షల మంది ఇప్పుడే నిర్వాసితులు అవుతున్నారు. ఒక్క ప్రభుత్వం ఆలోచించిందా? ఒక్క ప్రభుత్వం అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. మాకు తెలుసు అక్కడ ఇక్కడ ఇంతకుముందు వివేక్ గారు చెప్పినట్టు అక్కడ ఇక్కడ కాంట్రాక్టర్లు ఒకడే. కాళేశ్వరం అంటే ఖజానా కాళేశ్వరం. ఖజానా ఖాళీ చేయాలి, మొత్తం తినేయాలి. గోదావరి ఏ ప్రాజెక్టు కట్టినా అదే పరిస్థితి కదా. ఎవరిక తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కానీ కొండరెడ్లు కోయల ఉసురు పోసుకునే అక్కడ ఎవరిచ్చిండ్రు? కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చిండ్రు? అడగాలి కదా. అందుకనే ఇక్కడ అడగదలుచుకున్నాం. తెలంగాణ నేషనల్ వాటర్ పాలసీ 1987లో తయారైంది. దాని ప్రకారం వాటర్లో ఈ బేసిన్లో మా వాటా ఎంతనో 68.1% అయితే కృష్ణాలో, అంత పర్సంటేజ్ మాకు రావాలి. పోనీ 2020లో దాన్ని అమెండ్ చేశారు. ఒక బేసిన్ నీళ్లు ఇంకో బేసిన్ తరలించాలంటే ఇంటర్ బేసిన్ రివర్ ట్రాన్స్ఫర్ ఇస్ క్రైమ్ అగెన్స్ట్ నేచర్, బ్యాడ్ ఎకనామిక్స్. ఎట్లా తొలగిస్తారు మీరు? ఎత్తేయాలంటే నీళ్ళు ఎంత? కాళేశ్వరం అంటే గోదావరి నీళ్ళు కృష్ణాలు ఎత్తేయాలంటే హైదరాబాద్ తీసుకురావాలంటే 700 మీటర్లు తవ్వాలి. ఎంత ఖర్చు అవుతుంది? పైకి ఎత్తేయాలి, ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ నీళ్లు వాళ్ళకి ఇవ్వాలి కదా. 60% నీల్స్ వాటర్ రేట్స్ ముందు తాగడానికి, ఆ తర్వాత ఇరిగేషన్కు, ఆ తర్వాత పరిశ్రమలకు. ఆ బేసిన్లో అవసరాలు తీరాలి, ఆ తర్వాతనే ఇంకో చోటు తరలించాలి. ఎట్లా తరలిస్తున్నారు? పద్ధతి ఏముంది? అడగాలి కదా. ఎందుకంటే ప్రభుత్వాలకు చట్టం అనేది లేదు. చట్టాన్ని ఉల్లంఘించేది ప్రభుత్వాలే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేది ప్రభుత్వాలే. ఎవరు బలహీనులైతే వాళ్ళ నోరు కొడతారు, ఎవరు బలవంతుడో వారి కడుపు నింపుతారు, ఇంకా బొజ్జ పెంచుతారు వాంతి. అందుకనే ఆంధ్రాకే పారుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక కూడా నీళ్ళని, గోదావరి నీళ్ళని ఆంధ్రాకే పోతున్నాయి, కృష్ణా నీళ్ళని ఆంధ్రాకే పోతున్నాయి. దీన్ని అరికట్టాలి. ప్రభుత్వాల బలహీనత, ప్రజల బలహీనత కావద్దు. మళ్ళీ విద్య కోసం, వైద్యం కోసం, ఇరిగేషన్ కోసం మళ్ళీ ఒక పోరాటం చేయాలి. దాంట్లో అందరూ కలుపుకొని పోవాలి. మళ్ళీ జర్నలిస్టులే ముందుండాలి. ఎందుకంటే ఆ పాపం తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ ఏర్పడడానికి జర్నలిస్టులే ముందున్నారు. 69 ఉద్యమంలో కూడా జర్నలిస్టులే ముందున్నారు. ప్రతాప్ కిషోర్ లాంటి వాళ్ళు, పిఎన్ స్వామి లాంటి వాళ్ళు ఒకరు కాదు, ఆంధ్ర నుంచి వచ్చిన జర్నలిస్టులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఆర్బీవీఆర్ శర్మ, ఎన్ఆర్రెడ్డి గారు తెలుసు, ఆర్బీవీఆర్ శర్మ గారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, సుబ్బారాయుడు గారు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు 69లో. మళ్ళీ అంతే కదా, మళ్ళీ 69 మళ్ళీ ఉద్యమం 94-90 ఉద్యమంలో కూడా వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఇంకొక ఉద్యమం చేపట్టాలి, లేకపోతే మళ్ళీ దొంగల రాజ్యం అవుతుంది. తెలంగాణ నుంచి అందరి కాంట్రాక్టర్లు అందరినీ తరిమేయాలి. ఇరిగేషన్ అంటే కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు మేపడానికే వీళ్ళందరికీ మాకు తెలుసు ఎవరో. ఆంధ్రాయనే ఒక ఆంధ్రాయన కేసీఆర్ వెనుక, జగన్ వెనుక, మెగా కృష్ణారెడ్డి అనుకున్నాడు. అందరూ తెలుసు ఆయన ఎవరు, ఆంధ్రాయన ఎవరు.
ఆయన కేవీపీ రామచంద్ర రావు ఆయన కలుపుతున్నాడు అందర్నీ ఆయన తత్తులు వీళ్ళంతా అందుకనే పైసలన్నీ తీసుకొని పోడం నీళ్లు సైఫన్ ఆఫ్ అయితాయి పైసలు కూడా సైఫన్ ఆఫ్ అయితాయి అందుకనే ఈ సైఫన్కు వ్యతిరేకంగా మన నీళ్లు మనకే దక్కాలంటే మన నియామకాలు మనకే దక్కాలంటే మన నిధులు మనకే దక్క అన్ని అక్కడికే పోతున్నాయి నీళ్లు నిధులు నియామకాలు మొత్తం ఆంధ్రాకే పోతున్నాయి ఈ తెలంగాణ ఏర్పడడం కూడా వాళ్ళకే పోతున్నాయి అందుకని మల్ల మనే మనకు దక్కాలంటే ఇంకొక పెద్ద పోరాటం చేయాలి లూటీ చేసే వాళ్ళ మీద లాఠీ లేపాలి లాఠీలు తయారు చేసుకొని గుత్పల సంఘం పెట్టాలి మల్ల జర్నలిస్ట్ ఫోరమే ముందుండి ఓ గుత్పల సంఘం చేసి ఈప పగలగొట్టాలి అప్పుడు తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది దాని కోసం అన్ని పార్టీలు మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఆ తర్వాత నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను కడుపు రగులుతున్నది అది కక్కకపోతే నా పేగులు గాలిపోయేటట్టు ఉన్నాయి ఇతరుల పేగులు కూడా అట్నే గాలిపోయేటట్టు ఉన్నాయి ఏ ఇక ముందు ముందు చూద్దాం ఇక ఆగేది లేదు భర్త లేపేదే ఉంది భర్తం పట్టేదే ఉంది దాని కోసం మిత్రపక్షాలన్నీ మాతో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము।